मैनाक वंदित पदांबुज दंडितारिं श्री उष्ट्रवाहन सुलक्षण लक्षितांग श्री वीर धीर हनुमान तव सुप्रभातम् पञ्चाननस्य भवभीति हरस्य नाम पादाब्ज सेवन परस्य परात्परस्य श्री अंजना प्रिय सुतस्य सुविग्रहस्य श्री वीर धीर हनुमान तव सुप्रभातम् गंधर्व यक्ष भुजगाधिप किन्नराश्च आदित्य विश्ववसु रुद्र सुवर्ष संघाः संकीर्तयन्ति तव दिव्य सुनाम पंक्तिम् श्री वीर धीर हनुमान तव सुप्रभातम् श्री गौतमी च वनतुम्बुर नारदात्री मैत्रेय व्यास जनकादि महर्षि संघाः गायन्ति हर्ष भरितास्तव दिव्य कीर्तिम् श्री वीर धीर हनुमान तव सुप्रभातम् भृंगावली च मकरंदर संपिबेद्वै पूजन्त्युतार्द मधुरं चरणायुधाश्च देवालये गण गभीर सुसंख घोषः निर्यन्ति वीर हनुमान तव सुप्रभातम् पंपा सरोवर सुपुण्य पवित्र तीर्थ मादाय हेम कलशैश्च महर्षि संघाः तिष्ठन्ति त्वच्चरण पंकज सेवनार्दम् श्री वीर धीर हनुमान तव सुप्रभातम् ఒక్క నిమిషంలో ఆ గుది వేసినటువంటి తీరుకి ఈ జంబుమాలికి ఏమీ మిగలలేదుట. మొత్తము వాడు పచ్చడి పచ్చడైపోయాడు. వాసుదాసు వారు వర్ణిస్తారు, తల ఏదో చెయ్యి ఏదో మొల ఏదో చాపమేదో మోకాళ్ళేవో తెలియకయుండగా దితిజుడు నులి నులి అయి నేల వ్రాలే నుగ్గై నూచై. వాడికి ఏ అవయవం కూడా తెలియలేదు, తెలియటం లేదుట. అట్లా పచ్చడి పచ్చడిగా కొట్టేసాడు ఆ ఇనుప గుదితో హనుమంతుడు. అట్లా ఆ జంబుమాలిని ఎదుర్కొంటూనే ఈ రాక్షసుల యొక్క తీరు తన మీదకి వచ్చేటటువంటి పరిస్థితిలోనే హనుమంతుడు విజయసూచకమైనటువంటి నాదం చేస్తాడండి. జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతు సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సముద్ధార్థో గమిష్యామి మిహతాం సర్వరక్షసాం అని హనుమంతుడు ఈ రాక్షసులని సంహరించే ముందే అద్భుతంగా జయనాదం చేస్తాడు. ఈ జయనాదము అందరికీ కూడా విజయ సూచకము అని చెప్పి అనాదిగా మన పెద్దలు దీన్ని స్మరిస్తూ వెళతారండి. ఏదైనా ఒక మహత్కార్యాన్ని చేయడానికి వెళ్ళేటప్పుడు అసలు చాలామంది ఇంటి నుంచి బయటకు వెడుతూనే జయ చతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతు సుగ్రీవో రాఘవేణాభిపాలితః ఇదంతా కూడా హనుమంతుడు చెప్పినటువంటి ఈ జయ జయ ధ్వానం అంతా కూడా ఒక గొప్ప మంత్రం. ఈ ధ్యానము వల్ల విజయము చేకూరుతుంది అని చెప్పి విశ్వాసం. ఏ ప్రమాదం లేకుండా ఇంటి నుంచి బయలుదేరినటువంటి వాళ్ళం మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుతాము అని చెప్పి నమ్మకం. అలా పెద్దలు ఇవాళ పరిస్థితి ఏమిటంటే ఇంటి నుంచి బయలుదేరిన వాళ్ళం మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుతామా సందేహించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి భగవంతుని మీద భారం వేసి భగవంతుని విశ్వసించి ఆ భగవంతుని ధ్యానిస్తూ కనుక మనం బయలుదేరితే ఆ భగవద్ అనుగ్రహం దైవబలం వల్లైనా మనం మళ్ళీ క్షేమంగా చేరుతాము అని చెప్పి విశ్వాసం. ఆ విశ్వాసంతో పెద్దలు అలా పలుకుతూ ఉండేవాళ్ళు. జయచ్చతి బలో రామో అతి బలో రామ జయతి. శ్రీరామచంద్రుడు
బలవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు జయించుతున్నాడు, అతనికి విజయం. లక్ష్మణశ్చ మహాబలః జయతి, మహాబలుడైనటువంటి లక్ష్మణుడు జయించుతున్నాడు. రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః, రాఘవేణాభిపాలితః ఆ శ్రీరామచంద్రుని చేత పరిపాలింపబడేటటువంటి రక్షింపబడేటటువంటి ఆ సుగ్రీవుడు కూడా జయిస్తున్నాడు. ఇది వాళ్ళందరి విజయము. నేను కాదు యుద్ధం చేస్తున్నాను అంటే ఇది నా యొక్క విజయం కాదు, శ్రీరామచంద్రుని విజయము, లక్ష్మణుని విజయము, సుగ్రీవుని విజయము. రాఘవేణాభిపాలితః రాజ జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః. వాళ్ళకి జయము సరే, నువ్వెవరు అంటారేమో. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః, అక్లిష్ట కర్ముడైనటువంటి మహత్కార్యాలు నిర్వహించేటటువంటి శ్రీరామచంద్రునకు నేను దాసుణ్ణి. చూడండి, హనుమంతుడు ఎంత శక్తి కలిగిన వాడైనా కూడా అటువంటి దాసభక్తి ఆయనది. అందువల్ల తాను శ్రీరాముని యొక్క దాసునిగా చెప్పుకోవటానికే ఆయన ఇష్టపడతాడు, సంతోషిస్తాడు. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః. నేను హనుమంతుణ్ణి, మారుతాత్మజుణ్ణి, వాయునందనుణ్ణి, వాయువు యొక్క కుమారుణ్ణి, శత్రునిహంత శత్రువుల్ని సంహరించగలిగినటువంటి వాణ్ణి, ఇన్ని రకాల శక్తులు కలిగినటువంటి వాణ్ణి అని చెప్పి చెప్పటంలో ఏమాత్రం అహంకారం లేదు అని చెప్పి నిరూపించటానికే దాసోహం కోసలేంద్రస్య అని చెప్పి కోసలరాజు అయినటువంటి శ్రీరామచంద్రునికి నేను దాసుణ్ణి అని చెప్పి ముందు మనవి చేసుకున్నాడు. అది విశేషం. తన యొక్క శక్తియుక్తుల్ని ఎంతగా చెప్పుకున్నా, ఎంతగా ప్రదర్శించినా ఇవన్నీ కూడా నా అహంకారానికి కారణము కావు అనటం కోసమనే దాసోహం కోసలేంద్రస్య అని చెప్పి మొట్టమొదట చెప్పుకున్నాడు. ఈ విజయమంతా కూడా నాది కాదు, ఆ శ్రీరామచంద్రునిది, లక్ష్మణునిది, మహాబల పరాక్రమం కలిగినటువంటి ఆ సుగ్రీవునిది అని చెప్పి అలా చెబుతూ, న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. ఒక రావణుడు కాదు, రావణుని యొక్క అనుచరులు నా మీదకు వస్తున్నారు. మీరు కాదు, మీ రాజైనటువంటి రావణుడు ఒక్కడు కాదు, నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్. 1000 మంది రావణులు కూడా యుద్ధంలో నాకు సమానమైనటువంటి ఎదురు బలం కాలేరు. తన యొక్క శక్తిని అంతగా ప్రకటిస్తున్నాడు. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః, రాళ్లతో కొట్టి, వృక్షాలతో కొట్టి అందరినీ కూడా సంహరించి సమస్తములైనటువంటి లక్ష్యాలని నెరవేర్చుకున్నటువంటి వాణ్ణి సీతాదేవికి ధైర్యాన్ని చెప్పి నేను వెళ్ళగలను అని చెప్పి హనుమంతుడు అలా తన యొక్క లక్ష్యాన్ని, తన యొక్క శక్తియుక్తులని, తనని ఇక్కడికి పంపినటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క, లక్ష్మణుని యొక్క, సుగ్రీవుని యొక్క శక్తియుక్తులని ఒక మాట అలా ప్రకటించాడు. అలా ప్రకటిస్తూనే మరి 8000 మంది కింకరుల్ని సంహరించాడు, 100 మంది వనపాలకుల్ని, సైన్యాన్ని సంహరించాడు. జంబుమాలిని, వీడు మహాపరాక్రమవంతుడైనటువంటి వీరుడు, ప్రహస్తుని యొక్క కుమారుడు, వీడిని సంహరించాడు. అలా నుగ్గు నుగ్గుగా జంబుమాలిని సంహరించి మళ్ళీ వెళ్ళి ఆ సింహద్వారం మీద కూర్చున్నాడు. ఆ ఇంకా ఉంటే రాండి, నేను సిద్ధంగా ఉన్నాను యుద్ధానికి అన్నట్లుగా అలా హనుమంతుడు కూర్చునున్నాడు. వీళ్ళంతా కూడా మళ్ళీ వెళ్ళి పరిగెత్తుకెళ్ళి చెప్పారు, అయ్యా రావణాసుల వారు, జంబుమాలి కూడా సంహరింపబడ్డాడు, అంతటి వీరుణ్ణి కూడా ఆ వానరుడు సంహరించాడు అని చెప్పి చెప్పాడు. Thank you.
ధర్మాన్ని పరిరక్షించడానికి మానవ జీవితం ఎంతగానో సహకరిస్తుంది. పరాత్పరుడు సృష్టి సౌందర్యానికి ఆలవాలమైనటువంటి ఈ ప్రకృతిలో ఆ స్వామి మానవుణ్ణి సృష్టించి నీ యొక్క ధర్మాన్ని నువ్వు పరిరక్షించినట్లయితే నేను అనుక్షణం నీకు అండగా ఉంటాను అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి జ్ఞాన ప్రాప్తి తత్వంతో తాను అనుకున్నది సాధించడానికి ప్రతి వ్యక్తి కూడాను ముందడుగు వేయాలి. మన సనాతన సంస్కృతి సంప్రదాయం కూడాను ధర్మాన్ని పరిరక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పేసి అనేకసార్లు ఉద్బోధించాయి. అందుచేత ధర్మము యొక్క లక్షణాల్లో ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవలసినటువంటి రెండవ విషయం ఓర్పు కలిగి ఉండటం. ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో ఆ వ్యక్తి తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు కదా. మరి మనిషి ఏ విషయంలోనైనా సరే, ఏ పనిలోనైనా సరే ఓర్పు కలిగి ఉన్నట్లయితే, క్షమాగుణంతో గనక ఉన్నట్లయితే ప్రతి దానిని, ప్రతి వారిని కూడా, ప్రతి విషయాన్ని కూడాను క్షమాశక్తితో గనక ఎదుర్కొన్నట్లయితే, కోపగించుకోకుండా ఉన్నట్లయితే, ఓర్పు గుణం ఉన్నటువంటి వారిని
ఏ శక్తులు కూడాను ఏమీ చేయవు అనే విషయాన్ని మనకి ధర్మశాస్త్రం చెప్పినటువంటి ధర్మం అనే పదంలో ఇమిడినటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఒక పని చేసేటప్పుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. దాన్నే సంకల్ప బలం అని చెప్పేసి అంటారు. ఆ సంకల్ప బలం గనక చక్కగా గనక ఉన్నట్లయితే, మనం చేసేటువంటి పనిలో గనక చక్కటి అవగాహన తత్వాన్ని అలవర్చుకొని ఆ విషయంలో గనక మన మనస్సుని గనక లగ్నం చేసినట్లయితే, ఒక పని చేస్తూనే మరొక పని గురించి ఆలోచించకూడకుండా, ఒక పని చేస్తూ ఉంటాం మళ్ళీ అలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఆలోచించకుండా ఉంటూ, ఏ విషయంలోనైనా సరే ఏకాగ్రత కలిగటం ముఖ్య లక్షణంగా గుర్తెరగాలి. ఏ వ్యక్తి అయితే ఏకాగ్రత కలిగి ఉంటాడో, అలాగే మనం చదువుతున్నా సరే వింటున్నా సరే పని చేస్తున్నా సరే మాట్లాడుతున్నా సరే మనస్సును పరిపరి విధాలుగా పరిపరి మార్గాలుగా ఆ మార్గంలోకి పోనివ్వకుండా త్రికరణ శుద్ధి కలిగి ఉండటం అనేటువంటిది అసలు సిసలైన రెండవ ధర్మంగా గుర్తిరగాలి. మనసా నిల్వదు కోతి చందమున కొమ్మల్ వట్టిలుగాడెడిన్ కనులా గాంచవు సత్యమెన్నటికిని ఏ కర్మంబు వెంటాడెనో అన్నట్లుగా, ఆ కర్మని కూడాను విధ్వంసం చేసేటువంటి శక్తి ఏకాగ్రత లక్షణానికి ఉంటుంది. కాబట్టి మానవుడై పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏకాగ్రత లక్షణాన్ని గనక అలవర్చుకున్నట్లయితే, మీరు అనుకున్నటువంటి ధర్మాన్ని 10 మందికి కూడాను పంచి భావితరాలకు ఉన్నతవంతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి ప్రభావాన్ని అందించటానికి మీరు కూడా సహకరించిన వారవుతారు సుమా. ప్రభా